దాడులు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే టీడీపీ గుండాలు జనసేన సైకోలు కలిసి యూట్యూబ్లో వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేశారు, వైఎస్ఆర్సీపీ కోసం ప్రమోట్ చేశారు అని ఒక పులివెందల్లో ఆదిశేషు సుంకేశుల యూట్యూబర్ ఇంటిపై వేట కొడవలతో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంకా గెలిచి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే రౌడీజము స్టార్ట్ చేశారు. ఇంకా 5 ఏళ్ళు వీళ్ళని ప్రజలు ఎలా భరి ప్రజల్ని ఎంత నరకం చూపిస్తారో వీళ్ళు. మనం ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు చూశారు జనాలు, అయినా కూడా మళ్ళీ వాళ్ళకే ఓటేశారంటే ఎందుకు వేశారనేది ఎంత ఆలోచన, ఎంత అంటే ఎందుకు వీళ్ళు ప్రజలు జగనన్నని కాదని కూటమికి వేశారనేది నిజంగా వాళ్ళు ఈ రోజు వచ్చే లాభంతోనే చూసుకున్నారు, కానీ 5 ఏళ్ళు వాళ్ళకి వచ్చే కష్టాన్ని వాళ్ళు చూసుకోలేకపోయారు అనేది చాలా బాధ అనిపిస్తుంది. చూడండి పాపం యూట్యూబ్లో ఎవరేముందండి. ఇప్పుడు నేను కూడా నాకు నచ్చిన వాళ్ళకి నేను ప్రచారం చేసుకుంటా, టీడీపీ వాళ్ళు కూడా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకు వాళ్ళు నచ్చిన వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ప్రచారాలు చేస్తారు. అంత మాత్రాన మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము మొన్న 2019 నుంచి 2024 వరకు మొన్నటి వరకు కూడా ఎక్కడ ఎవరింటిపై కూడా దాడి చేసింది లేదుగా. వాళ్ళ ఇష్టం ఎన్నో ఎంతోమంది ప్రచారాలు చేశారు యూట్యూబ్ ఛానల్స్ చంద్రబాబు నాయుడు కోసం. మేము ఏ రోజు అట్లా దౌర్జన్యం చేయలేదే, వాళ్ళకి కనీసం బెదిరింపులు కూడా చేయలేదే. కానీ మీరు మా యూట్యూబ్ ఛానల్ ఎవరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామందిని బెదిరించారు, అయినా కూడా ఓపికగా ఉన్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి గొడవ ఇది వెళ్ళడం ఏంటి, వేట గొడవలతో అది వాళ్ళ ఇంటికి పోవడం ఏంటో అర్థం కాదు. వాళ్ళ చూడండి పాపం వాళ్ళు ఎంత భయపడుతున్నారు, పేరెంట్స్ ఎంత భయపడారు. టీడీపీ రౌడీలు ఎలా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఎంత భయపడుతున్నారు చూడండి వాళ్ళు పేరెంట్స్, ఆడవాళ్ళని మీద ఆడవాళ్ళు చూడండి అసలు ఏంట, ఎంత దౌర్జన్యం, ఎంత రౌడీజం. ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు అలా చూడండి, వేట కొడవలు చూడండి వాడు అతని చేతులు ఎలా పట్టుకున్నాడు. ఇదే అనమాట ఎంత రౌడీజం అంటే రౌడీజం స్టార్ట్ చేశారు. ఇంకా ఎంతమందిని వేధిస్తారు ఈ టీడీపీ వాళ్ళు చూడాలి మరి.